చేశాం. ఈ అవినీతి మీద జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అక్రమాల మీద మేము పోరాటాలు చేశాం. ఆ చిట్టా అంతా బయట పెట్టాం. మేము పబ్లిక్ డొమైన్లో దాన్ని తీసుకెళ్ళాం. భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా పురంధరేశ్వరు గారు నియామకం అయినప్పుడు ఆమె కూడా ల్యాండ్ మీద, మైన్ మీద, వైన్ మీద, శాన్ మీద, అన్నిటి మీద ఆమె నివేదికలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వాన్ని. ఆ కేంద్ర ప్రభుత్వం కూడా రేపు ఈ జాయింట్ మీటింగ్స్లో ప్రధానమంత్రి నోటి నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి, రెండోది ప్రజల్లో బాగా ఉన్నటువంటి విషయం ఏంటంటే బాబాయ్ హత్య కేసు, ఆ హత్య కేసుకు ముందుకు వెళ్లకుండా ఏ రకంగా అతను అడ్డుకున్నాడు, ఏ రకంగా సిబిఐ మీద కేసులు పెట్టాడు, సిబిఐని కూడా ఏ రకంగా నియంత్రించాడు, కోడికెత్తి కేసులో 5 సంవత్సరాలు అతని బయటికి రాకుండా ఏ రకంగా కారణమయ్యాడు, ఈ కూడా అడ్రస్ చేస్తే మేము వస్తే, లేదా ఇప్పుడే వాటన్నిటి మీద కూడా మేము కార్యాచరణ ప్రకటిస్తాం. ఎందుకంటే మనం జనసేన బీజేపీతో కూడా మాట్లాడాలి. వెళ్తుంది రైట్, ఒక ఒక బ్రేక్ తీసుకుందాం, కంటిన్యూ అవుతుంది.